హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి ఖైరతాబాద్ విగ్రహం అనగానే మనకు అతి పెద్ద విగ్రహం గుర్తొస్తుంది దేశంలోనే అతి పెద్ద విగ్రహాలలో కొన్నాళ్ల పాటు నెంబర్ వన్ గా ఉండేది ఈ ఖైరతాబాద్ విగ్రహం ఇప్పుడు ముంబైలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తున్నారు అయితే భక్తుల విషయంలో మాత్రం మన ఖైరతాబాద్ ఘననాథుడే నెంబర్ వన్ ఒక విగ్రహానికి కేవలం పదకొండు రోజుల్లో ఏటా పాతిక లక్షల మంది రావడం రికార్డు దేశంలోని ఏ వినాయక విగ్రహానికి కూడా ఇంత క్రేజ్ ఉండదు ఇంకా చెప్పాలి అంటే ఇది పుణ్యక్షేత్రం అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత భక్తిభావం వెల్లివిరుస్తోంది ఈసారి కూడా అతి పెద్ద విగ్రహాన్ని అక్కడే చేశారు యాభై ఏడు అడుగుల ఎత్తు ఇరవై ఆరు అడుగుల వెడల్పుతో భారీ ఘణనాథుడు మనకు అందంగా దర్శనమిస్తున్నాడు దాదాపు ఆరు నెలలు దీని నిర్మాణానికి పట్టిందంటే ఎంత కష్టపడి పనిచేశారో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నెలకొల్పే విగ్రహానికి అత్యంత శక్తి ఉందంటారు దీని రూపకర్త రాజేంద్ర ఏ ఒక్కరికి చిన్న ప్రమాదం కూడా జరగదట అంతా స్వామివారి దయా అంటారు పాతికేళ్లుగా ఆ విగ్రహాన్ని శిల్పి రాజేంద్ర నిర్మిస్తున్నారు ఈసారి విగ్రహ ఖర్చు అటు ఇటుగా దాదాపు డెబ్బై ఐదు లక్షలైందని కూడా తెలిపారు సంవత్సరం ఈ వినాయకుడిని శ్రీ సర్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి రూపంలో డిజైన్ చేయడం జరిగింది ఈ వినాయకుడు మొదలు పెట్టింది కర్రపూజ మే ఇరవై ఐదో తారీఖు జూన్ నుంచి ఈ వర్కర్లంతా ప్రారంభం చేసి ప్రతి ఆర్టిస్ట్ కూడా మెయిన్గా ఈ వినాయకుల్లో ఒక్క సంవత్సరమైన ఈ వినాయకుల్లో మాకు ఛాన్స్ ఉంటుందని అడుగుతారు అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఇద్దరు ఊరు ఆర్టిస్టులని వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు నూట యాభై మంది కార్యకర్ క ఆర్టిస్టులు కలిసి ఈ వినాయకుడిని దాదాపు మూడు నెల అంటే నైంటీ హండ్రెడ్ డేస్ పనిచేయడం జరిగింది నీ వినాయకుడు తూతుకుడిలో రాజపాలెంలో స్ప్రిన్స్ కంపెనీకి మేము ఆర్డర్ ఇస్తాం వితౌట్ కెమికల్ ఓన్లీ ఈట్ ప్రాసెస్తోనే ఈ వినాయకుడు ప్లాస్టర్ తయారవుతుంది అంటే మట్టిలో కూడా కొంచెం కెమికల్ మిక్స్ అవుతుంది ఈ ప్లాస్టర్లో అవ్వదు దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ పైన ఈ సంవత్సరం ఖర్చు అయింది ఎందుకంటే అంత హెవీ వర్క్ పెట్టుకున్నాము కానీ ఇందులో ప్రభుత్వం ఎవరు ఒక పైసా ఇచ్చేది లేదు ఇదంతా కూడా చైర్మన్ సుదర్శన్ గారు బయట నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ వినాయకుడికి ఎంత కావాల కానీ పైసలు కూడా అమౌంట్ కూడా ఆయన కొంచెం కూడా ఆలోచించరు నాకు వినాయకుడు బాగా రావాలి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనే ధైర్యంతో తెచ్చి ఖర్చు పెడతారు ఇక దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ విగ్రహ చరిత్ర ఎంతో ఘనమైనది ఇక్కడ దాదాపు తొంభై ఏళ్ల నుంచి ఏటా వినాయకుడి పూజలు చేసేవారు అయితే పర్మినెంట్ గా ఒక విగ్రహం ఉండేది కానీ గణపతి భక్తుడైన సింగరి శంకరయ్య ఆ చిన్న గుడిని తొలగించారు ఆ స్థానంలో గ్రంథాలయాన్ని నిర్మించారు విగ్రహం అయితే తొలగించాడు కానీ తన మనస్సులో ఎప్పుడూ ఏదో ఒక అలజ ఉండేదట దీంతో ఆగా మేఘాల మీద గ్రంథాలయం కింది భాగంలో పాత గుడి ఉన్న చోటే వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు శంకరయ్య అప్పట్లో హిందూ పండగల్లో గణపతి ఉత్సవానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన స్పీచ్లను స్ఫూర్తిగా పొంది ప్రతి ఏటా కూడా విగ్రహం సైజును పెంచుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు మొదట్లో తన సొంత ఖర్చులతో పూజలు చేశారు ఆయన ఏటా విగ్రహం సైజు పెరుగుతూ ఉంటే ఖర్చులు పెరిగి అప్పులు కూడా తెచ్చేవారాయన ఆయన కష్టాన్ని చూసిన కొంతమంది కమిటీగా ఏర్పడి చందాలను వసూలు చేయడం ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విగ్రహం సైజుతో పాటు ఖైరతాపాద్ ఘణనాధుడి విశిష్టత కూడా పెరిగింది కేవలం విగ్రహం తయారీకి డెబ్బై ఐదు లక్షలు అవుతున్నాయంటే పైన ఖర్చులు మరో పాతిక లక్షలు అలాకగా అవుతాయి అయితే ఇప్పుడు ఖైరతాబాద్ ఘణనాధుడికి డబ్బులకు కొదవే లేదు ఎంతో మంది చందాలిస్తూ వస్తున్నారు ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ విగ్రహానికి డబ్బులిచ్చేందుకు దాతలు పెరుగుతూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పోటీ కూడా పడుతూ ఉంటారు ఇక ప్రముఖ హాస్పిటళ్లు విద్యా సంస్థలు బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ వస్తున్నాయి అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అంత పెద్ద విగ్రహం తయారు చేస్తున్నా నిమజ్జనం చేస్తున్నా ఎక్కడా చిన్న ప్రమాదం కూడా జరగదని అది ఈ స్థలానికి ఉన్న మహత్యమని కూడా పండితులు చెబుతారు ఆ దేవుడు నిజంగానే ఇక్కడే వెలిసాడేమో అందుకే మొదటిసారి చిన్న గుడిని తీసేసి మళ్లీ స్థాపించిన అందరికీ కూడా మంచే జరుగుతుంది పైగా ఇప్పుడు మొదటి నుంచి విగ్రహాన్ని స్థాపిస్తున్న సింగరి కుటుంబ సభ్యులకే ఇప్పుడు ఆ హక్కు వచ్చిందంటే వారి భక్తికి ఫలం అందినట్లే కదా అయితే ఎత్తు భారీగా ఉండడంతో నిమజ్జనం సమయంలో ఇబ్బందులు ఎదురుతున్నాయని అంతకు మించి పెంచవద్దని పోలీసులు సూచించి అర్థించడంతో పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఎలాగైతే పెంచుకుంటూ వచ్చారో రెండు పద్నాలుగు నుంచి కూడా ప్రతి ఏటా ఒక అడుగును తగ్గించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది అందుకే అరవై అడుగుల నుంచి ఈ ఏడాది యాభై ఏడు అడుగులకు తగ్గింది వచ్చే ఏడాది అడుగులు మాత్రమే చేస్తారు ఇక అన్నింటికంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం గణపతి లడ్డు ఈసారి ఎలుక చేతిలోని యాభై కిలోల లడ్డు పట్టేలా తయారు చేశారు అయితే దేశవ్యాప్తంగా గోమాత హత్యకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ వస్తూ ఉండడంతో గోవు మనకు దేవతని చెప్పే విధంగా గోమాతనే ముందు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు ఆ తరువాత లక్ష్మీ సరస్వతితో పాటు శివ పార్వతులను కూడా ఏర్పాటు చేశారు ఇక చందాల కంటే కూడా ప్రకటనలు ఇప్పుడు ఖైరతాబాద్ విగ్రహానికి మహా ఆదాయంగా మారాయి జియో ఎయిర్టెల్ హోండా లాంటి బహుళ జాతి సంస్థలు లక్షలు కొమ్మ నుంచి యాడ్స్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు గత ఏడాది అందరికీ అందరంత డబ్బులిచ్చి జియో విగ్రహం చుట్టూ ప్రకటన ఇచ్చే అవకాశాన్ని కొట్టేసింది అంతకు ముందు కేవలం పదిహేను లక్షలు వస్తే మహా ఎక్కువ అనుకునేవాళ్లు కానీ చుట్టుపక్కల మరే ఇతర నెట్వర్క్ యాడ్ పెట్టొద్దని పాతిక లక్షలు ఇచ్చి వెళ్లిపోయింది ఈసారి కూడా ఆ రేటు ముప్పై లక్షలకు చేరిందట చిన్న ప్రకటనలైనా సరే విగ్రహానికి దగ్గరగా ఉంటే ఫ్లెక్సీకి కూడా దాదాపు లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే ఇలా ప్రకటనల ద్వారానే రెండు కోట్ల ఆదాయం వస్తుందట ఇదంతా ఖైరతాబాద్ విగ్రహ మహిమ అంటున్నారు అందుకే విహెచ్పి ఆర్ఎస్ఎస్ గవర్నర్ సైతం కూడా ఈ ఖైరతాబాద్ భక్తుడే ఏది ఏమైనా ఈ పదకొండు రోజుల కోలాహలం ఖైరతాబాద్ లో అందరికీ కనువిందు చేస్తోంది ఆ తరువాత ఎన్నో గంటల పాటు నిమజ్జనం జరుగుతుంది అది కూడా అంగరంగ వైభవంగా అందరితో కలిసి వెళ్లి ఆ గణనాథుడు మాత్రం నిమజ్జనం అయిపోతాడు ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చలవు మరి ఖైరతాబాద్ గణనాథుడికి తప్పకుండా ఓ లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వెల్లడించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరొకరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి